రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఓటీఎస్ తో పేద ప్రజల నెత్తిన భారం మోపింది. అది చాలదన్నట్టు ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్తపై పన్ను వేయడాన్ని అన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు. క్రిదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ కుమార్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విడిచే కార్యక్రమం చేపట్టింది. ముఖ్యంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలతో సామాన్యుడు బతుకు జీవుడు అంటూ కూడా నగరాన్ని విడిచి పల్లెబాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాన్యుడు ఇప్పటికే కరోనాతో రెండేళ్ల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పథకాలు ఇటువంటి ఏవైతే ఆదాయ వనరులు సమకూర్చేటటువంటి ప్రయత్నంలో ప్రజలపైన భారాన్ని మోపడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలియజేస్తుంది ఏమంటే నగరంలో ఎవరైనా ఈ రెండు సంవత్సరాల నుంచి కరోనా బాధన పడ్డే వ్యక్తులకి నేను బాగు చేశాను నేను హాస్పిటల్ చూపించి ఆల్లి చనిపోయే స్థితిలో ఒక హాస్పిటల్లో చేర్చానని చూపించే కెపాసిటీ వాళ్ళ వైసీపీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన కార్పొరేటర్లకు కానీ ఎవరికైనా నిరూపించగలరా? ఫస్ట్ ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల్లో కరోనా బాధ పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా కూడా సహకారం చేయటం లేదు కదంగా. కానీ ఈరోజు భారతదేశంలో ఎక్కడ చేయలేని కలెక్షన్ ఈరోజు చెత్త రూపంలో 125 రూపాయలు పేదవాడు నడ్డిరిచే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలెక్ట్ చేస్తున్నారు. ఈరోజు టెండర్లు పిలిచే విధానం కానీ ఈరోజు గ్రేటర్ విశాఖపట్నంలో ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం కావస్తుంది కానీ ఈ కార్పొరేషన్లో పాత చేస్తున్న వర్కర్ల కాంట్రాక్టర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. చూసి ఒక్కళ్ళు కూడా పాత బిల్లులు కానీ ఇప్పుడు కొత్తగా మున్సిపల్ 98 వార్డుల్లో కూడా ఎక్కడైనా ఈ వార్డుల్లో 98 వార్డుల్లో కూడా ఆయన ఒక రోడ్డు అని ఒక కాలవని ఏదైనా చేసి నేను కలెక్షన్ చేస్తున్నాను మీ ఇంటికి వచ్చి చెత్త రూపంలో కలెక్షన్ చేసుకుంటానని చెప్పగలరా? ప్రజలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత అభ్యంతరాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అవలంబిస్తున్న విధానం కానీ అమలు చేస్తున్న విధానంలో కానీ ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు రాష్ట్రంలో తాలిబాన్ రాజ్యం వెళుతుంది అనుకుంటారా లేదా ప్రజాస్వామ్యం నడుస్తుంది అనుకుంటారా? ప్రజాస్వామ్యం అనేది ఆయనకు విలువ గౌరవం, ప్రజలంటే విలువ గౌరవం ఈ ముఖ్యమంత్రి కానీ వైసీపీ లీడర్లకు ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న విధానం ఆయనకి ఏ ఆలోచన వస్తే ఆ విధానాన్ని అమలు చేయడమే ఆయనకు ఫస్ట్ ఆలోచన. ఎందుకంటే ఆయనకు నచ్చిన వాళ్ళు ఆయన విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా ఒక పదవి ఇవ్వాలని ఆయన మెరిట్ చూస్తాడంటే ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి అప్పుడే ఆయనకు ఒక పదవి ఇవ్వగలడు. అలాగే ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి మీద కూడా ఎన్ని కేసులున్నాయి ఎన్ని కబ్జాలు చేయగలరు అని సెలెక్ట్ చేసుకొని ఆయన పదవులు ఇస్తున్నాడు. ఆయన రానున్న కాలంలో ఆయన ఇక్కడి నుంచి అయినా ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు 175 నియోజకవర్గాలు కూడా మీరు ఇంతకుముందు పాదయాత్రలు పెట్టడం కాదు, ఇప్పుడు పాదయాత్ర అన్ని పార్టీలు కలిపి చేద్దాం. మీరు ఏం చేశారో ఇంతకుముందు ఎలా ఉన్నదో ఇప్పుడు ఎలా ఉన్నదో మొన్న మా సాకే శైలజనార్ గారు ఏ పిసిసి అధ్యక్షులుగా ఉండి విశాఖపట్నంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పారు మేము పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. మా పాదయాత్రతో కూడా మీరు మీ నియోజకవర్గంలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యేలు కూడా మేము పిలుస్తాము. ఆ ఏరియాలో మీరు ఎంత డెవలప్ చేసుకున్నారో చూద్దాం. మీరు కానీ లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ మూసేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. అనేక విధానాలతో ప్రజల్ని దోచుకునే ప్రయత్నం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఏదైతే వసూళ్లకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ మానుకోవాలంటూ కూడా కితాబిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ప్రశాంత్ కలిపి భరత్ రాజనోస్ విశాఖ నుంచి.